నమస్తే, వెల్కమ్ టు కాకతీ టీవీ కార్పొరేటర్ టాక్. ఈరోజు మన కాకతీ టీవీ కార్పొరేటర్ టాక్ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 23వ డివిజన్ కార్పొరేటర్ రాసల్ల వెంకటేష్ యాదవ్ గారు ఉన్నారు. ముఖ్యంగా 23వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ విజయం, రాసల్ల వెంకటేష్ యాదవ్ విజయం చాలా సునాయాసంగా జరిగింది. ఇక్కడ మొత్తం కూడా ఇండిపెండెంట్లు పోటీ చేసిన, విపక్ష పార్టీలు అయినా కాంగ్రెస్ బీజేపీలు పోటీ చేసిన ప్రజలు మాత్రానికి రాసల్ల వెంకటేష్ యాదవ్పై మొగ్గు చూపారు, గెలిపించారు, జిందాబాద్ అన్నారు. మరి విజయం ఎలా సాధ్యమైంది, మరి గెలిచిన తర్వాత 23వ డివిజన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్ సార్. ముందుగా మీకు మరి 23వ డివిజన్ నుంచి మీరు భారీ మేరకు గెలిచారు, ముందుగా మాకు ఆకృతి మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్స్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. మొత్తంగా 23వ డివిజన్ నుంచి మరి రాసల్ల వెంకటేష్ యాదవ్ గారి విజయం, అంటే ఎలక్షన్స్ ఓటింగ్ కౌంటింగ్ కన్నా ముందే ఖాయమని అంటున్నారు సార్, మరి మీరు ఏమంటారు విజయంపై మీ స్పందన ఏంటి? మొట్టమొదటిగా మీకు, మీ కాకతీయ టీవీ ఛానల్ వాళ్ళకు, యజమాన్యానికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు బోడుపల్ కార్పొరేషన్ పరిధిలో 28 వార్డులలో 23వ అభ్యర్థిగా గౌరవ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు, అదేవిధంగా ఉద్యమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా మా యువ నాయకుడు మున్సిపల్ మినిస్టర్ గారు రామన్న గారు, మా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు, వీళ్ళందరూ కలిపి 23వ డివిజన్కు టీఆర్ఎస్ పార్టీ తరపున రాసల్ల వెంకటేష్ యాదవ్ గారు అయితే బాగుంటుందని చెప్పి కూడా బీఫామ్ ఇచ్చి 23 వార్డుకు పంపించడం జరిగింది. పంపించినప్పుడు అక్కడ ఉన్న కాలనీ అసోసియేషన్లు అందరూ కూడా అందరికి ఎక్కడెక్కడ తీర్మానం చేసుకొని, రాష్ట్ర ప్రభుత్వము టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, మరి రాసల్ల వెంకటేష్ గారికి అపూర్వ అనుభవం ఉన్నది కాబట్టి ఈయనైతేనే అని చెప్పి కూడా భారీ మెజార్టీతోని గెలిపించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మీకు మొత్తం ఎంత మెజార్టీ వచ్చింది సార్? మాకు 500 మెజార్టీ వచ్చింది సార్. 500 మెజార్టీ వచ్చింది. మరి ఎలా ఇప్పుడు అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేశారు, ప్రతిపక్ష పార్టీలని కాంగ్రెస్ బీజేపీలు పోటీ చేశారు, అయినా సరే ప్రజలు మీకే ఓటేశారు, మరి ఎలా విజయం ఎలా సాధ్యమైంది మీకు? విజయం అంటే మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ప్రతి కాలనీలో, ప్రతి గుమ్మానికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్లకు చేరే విధంగా అవన్నీ కూడా పబ్లిక్ సిటీ చేయడం జరిగింది. అదే నాకున్న అనుభవం కూడా ఈ గ్రామంలో, ఈ కార్పొరేషన్లో నాకున్న అనుభవాలు కూడా చెప్పి కారు గుర్తుపాటు ఓటేసి వేయించుకొని కూడా గెలవడం జరిగింది. మరి 23వ డివిజన్లో మీరంటే ఎలక్షన్స్ ఇప్పుడు బాగా ప్రచారం చేశారు, అంటే మీకు ఎక్కడెక్కడ ఏ సమస్యలు మొత్తం కూడా మీకు చాలా అవగాహన ఉంటుంది, మరి నిజంగా 23వ డివిజన్లో ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధానమైన సమస్యలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది. ఎందుకంటే ఈ డివిజన్ రాచేరు కింద ఉన్నది, అయితే రాచేరుది చాలా పెద్ద అతిపెద్ద సమస్య. ఇది చాలా కాలం నుంచి కూడా అది రాచేరు కాలుష్యం అయిపోయి ఇండస్ట్రియల్ నాచారము మల్లాపూరు ఆ పక్కనే ఉండడం వలన ఆ కంపెనీల వాటర్ అంతా వచ్చి ఆ కాలుష్యం అంతా చెరువులకు కలవడం వలన ఆ కింద ఉన్న భూగర్భ జలాలన్నీ కూడా దెబ్బతినిపోయి ఆ వాటరు ఇంట్లో కొచ్చుకోవడం వలన ఆ నాలా లేకపోవడం వల్ల కూడా అది చాలా సమస్య ఉంది. డ్రైనేజ్ సమస్య, మురికి కాలువ సమస్య ఉన్నది, అదేవిధంగా రోడ్లు అవి అన్నీ ఉన్నాయి. ప్రభుత్వం మాదే ఉంది, గౌరవ మంత్రి గారే ఉన్నారు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజలకు ఏం చెప్పినామో వాళ్ళు అది చేసి వాళ్ళ ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఓకే సార్. మరి మీరు ఇప్పుడు అంటున్నారు సమస్యలను గుర్తించారు, మేము హామీలు ఇచ్చినాం, నిజంగా మరి మీరు ఎలక్షన్ టైంలో మరి 23వ డివిజన్ ప్రజలకు మీరు ఎటువంటి హామీలు ఇచ్చారు? వాళ్ళు ఏది కోరుకుంటే అది చేస్తామని చెప్పినాం. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వం నుండి కానీ, ఇక్కడ కార్పొరేషన్ నుంచి కానీ, నా నుండి కానీ, వాళ్ళు ఏది సాయం అడిగినా, ఏ అభివృద్ధి అడిగినా చేసి మీ ముందుంటాడని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ ఆ కాలనీల సంక్షేమ సంఘాలలో కూర్చోబెట్టుకొని పబ్లిక్ సూచించిన ఎజెండానే 23వ డివిజన్గా కార్పొరేటర్గా రాసల్ల వెంకటేష్ గారి ఎజెండాని నేను ఎన్నికల ముందు చెప్పినా, ఎన్నికైనాక చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, అవన్నీ పూర్తి చేసుకొని కూడా వాళ్ళతో కూడా ఒక సమావేశం ఇటు వాళ్ళ ద్వారా కూడా చెప్పిస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు మీరు ఆల్రెడీ గెలిచారు, ఇప్పుడు డివిజన్ కార్పొరేటర్గా మీరు పనిచేస్తున్నారు,
మరి ప్రధానంగా ఎటువంటి సమస్య మీరు తెచ్చాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు ఇండివిజువల్ మీరు? ఆల్రెడీ ఎన్నికలు అయిన తర్వాత ప్రతి ఇంటింటికి తిరగడం జరిగింది, ప్రతి గుమ్మం తొక్కడం జరిగింది, ప్రతి మనిషికి కూడా కలిసి ధన్యవాదాలు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్నటి నుంచి నిన్న కూడా 2-3 కాలనీల మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో కూడా ఉన్న సమస్యలన్నీ రాసుకుంటున్నాను. అన్ని కాలనీలు తిరిగి మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే సమస్యలు చెబుతారో అవన్నీ కూడా నోట్ చేసుకొని మా మున్సిపల్ మొట్టమొదటి సమావేశాన్నే ప్రస్తావన తీసుకొచ్చి నన్ను నమ్ముకున్న నా ప్రజానీకానికి పనిచేసి వాళ్ళ ముందుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ప్రధానంగా మరి బోడపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో రాసల వెంకటేష్ యాదవ్ అంటే ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అనుచరుడుగా ఒక ప్రచారం జరుగుతుంది, నిజమేనా? అది నిజమే. గత 25 సంవత్సరాల నుంచి ఒక శిష్యుడే కాకుండా ఓ తమ్మునిగా ఓ కార్యకర్తగా ఆయన శిష్యునిగా కొనసాగుతాను, ఎప్పుడు కూడా కొనసాగుతాను. నేను నా జీవితం ఉన్న రోజులు ఆయన శిష్యునిగా కొనసాగాలని నేను ఎప్పుడు మొక్కుకుంటా. ఓకే రైట్. మరి ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు బోడపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ అభ్యర్థి ఓటమి చదవడం జరిగింది 15 డివిజన్ నుంచి. అయితే మేయరు అభ్యర్థిగా ఎవరు ఉంటారనేది చాలా ప్రశాంతకరంగా మారింది, చాలా చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరి రాసల వెంకటేష్ యాదవ్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది, మేయరా డిప్యూటీ మేయర్ ప్రచారం కూడా జరిగింది. మరి ఏంది అసలు పరిస్థితి ఏంటి? అది నిజమే, వచ్చింది ప్రస్తావన, వచ్చింది ప్రకటించే అవకాశం కూడా ఉండే సీడ్ కవర్లో కూడా వస్తుందని చెప్పినారు. నేను ఆ రోజు ఎన్నికైనప్పుడు కూడా చెప్పిన అధిష్టానానికి శిరస వజిస్తా, అధిష్టానము ఎవరికి కేటాయించినా ఒక 17 డివిజనే కాదు 28 డివిజన్లలో ఎవరికి కేటాయించినా వాళ్ళకు చేయలేపుతా అని చెప్పినా, ఓటు వేయిస్తా అని చెప్పినా, వాళ్ళని గెలిపించుకున్నా చేయలేపిన డిప్యూటీ మేయరు ఇద్దరికి నాకు ఇవ్వకున్నా, పార్టీ నా కుటుంబం అనుకున్నా, పార్టీ అధిష్టానం వర్గం అనుకున్నా, వాళ్ళకే ఓటేసి ఈరోజు కొనసాగుతానో ఉన్నాను. లాస్ట్కి డిప్యూటీ మేయర్ అయినా మీకు ఇప్పించాలని తలసాని గారు బాగా ప్రయత్నించారని తెలిసింది, మరి అది కూడా మీకు రాలేదు, కారణం ఏంటి? అది పార్టీ అధిష్టానం అన్ని కోణాలు, కుల మతాలు అన్ని కోణాలు చూసుకొని ప్రకటించడం జరిగింది. ఓకే. మరి అంటే బాగా మీ ప్రతిపక్ష పార్టీలు అనుకోవచ్చు, ఇంకెవరైనా అనుకోవచ్చు, చాలామంది ఇక్కడ ప్రచారం జరుగుతుంది బయట, మేయర్ అభ్యర్థిగా అంటే మేయర్ ఇప్పుడు మేయర్గా ఉన్నటువంటి అభ్యర్థి అంటే మేయర్ని ఒక 10 కోట్లకి, డిప్యూటీ మేయర్ని ఒక 2 కోట్లకి డబ్బులు తీసుకొని ఈ పదవులు ఇవ్వడం జరిగింది అనేది బయట బాగా ప్రచారం జరుగుతుంది, ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి, అసలు ఏంటి? అది ఇది అయ్యి ఉండొచ్చు, కానీ ఆ విషయం నా దృష్టికి రాలేదు, ఆ విషయం నాకు తెలియదు కూడా. అంతేనా? మీరు చెప్తారు కదా, నిజమై ఉండొచ్చు, అవుదామై ఉండొచ్చు, నాకు తెలియదు, నా దృష్టికి రాలేదు. అది దృష్టికి రాలేదు. ఓకే, మీరేమనుకుంటున్నారు దీని మీద? నేను పార్టీ హైకమాండ్ నిర్ణయించింది, వాళ్ళే బాసులు, జెండా కింద పనిచేస్తాను, జెండా కిందనే పనిచేస్తున్నా, ఆ జెండా సూచించిన వాళ్ళకే ఓటు వేయడం జరిగింది. 28 డివిజన్లలో బోడపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో 28 గెలుస్తామని టీఎస్ పార్టీ చెప్పింది, కానీ 50% సీట్లను కోల్పోయింది. కారణం ఏంటి? కారణం జనాల అభిప్రాయం, జనాల అభిప్రాయం. ఇది స్థానిక సంస్థ ఎన్నికలు, లోకల్ బాడీ అన్నప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు ఆ లోకల్ అభ్యర్థిని బట్టి 50% ఓటర్స్ నిర్ణయిస్తారు, ఆ పద్ధతిగా ఓడిపోయిందని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు రాసల వెంకటేష్ యాదవ్ ఇప్పుడు కార్పొరేటర్గా పనిచేస్తున్నారు, మరి డిప్యూటీ మేయర్ పదవి రాలేదు, మేయర్ పదవి రాలేదు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి? మరి కార్పొరేటర్గా కొనసాగిస్తారేగా? డిప్యూటీ మేయర్ మేయరు పార్టీ అన్ని నాయే అనుకొని ఒక 23 డివిజన్ కాదు 28 వార్డులలో తిరుగుతా, 28 వార్డులలో సమస్యలు పరిష్కరించడం కోసం మేయర్ గారితో సమావేశాలలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్స్ టైంలో బీఫార్లు ఇచ్చేటప్పుడు ఒక్కొక్క అభ్యర్థి నుంచి మినిమం 25 లక్షల నుంచి 1.5 కోట్ల వరకు పార్టీ అధిష్టానము ఎవరు మొత్తం పార్టీకి అమౌంట్ అప్పగించారు. అదేవిధంగా ప్రధాన ఆరోపణలు కూడా మంత్రి మల్లారెడ్డి మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి, డబ్బులు తీసుకొని టికెట్ల బీఫార్లు ఇచ్చారని. మరి మీరు ఎంత ఇచ్చారు? నేనేమి ఇవ్వాలండి, నేను జాయిన్ అయినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు సార్ చెప్పినారు, ఫస్ట్ 28 వార్డులలో రాసాల వెంకటేష్ గారికి ఫస్ట్ బీఫామ్ ఇస్తా అని చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా
నామినేషన్ అయ్యంగానే పొద్దున్నే ఆ రోజు పొద్దున్నే ఆయన ఆశీస్సులు తీసుకుందామని చెప్పి ఫోన్ చేస్తే, తమ్ముడు నువ్వు నామినేషన్ వేసిరా, నామినేషన్ వచ్చి వేసి వచ్చిన తర్వాత ఫస్ట్ బీఫామ్ మీరే తీసుకెళ్ళండి అని పిలిచి మధ్యాహ్నం తర్వాత సాయంత్రం 4 గంటలకు అదే రోజు బీఫామ్ ఇవ్వడం జరిగింది. నాకు ఎలాంటి డబ్బులు కానీ నాకు ఇది కాదు, తానే నాకు చైనీలు తప్పి నా భుజం తట్టి బీఫామ్ ఇచ్చి జనాలకు పంపించడం జరిగింది. చాలామంది 50 లక్షలు ఇచ్చిందని కొంతమంది అంటున్నారు, రసలమ్మరేష్ యాదవ్ కొంతమంది 1 కోటి రూపాయలు ఇచ్చింది అంటున్నారు, నిజంగా మీరు అందించారు? నేనేమి ఇవ్వలేదండి, నేనేమి ఇవ్వలేదు. నామినేషన్ పైసలు కూడా మా గౌరవ మంత్రి తలసాని సీనన్న దగ్గర 2500 తీసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఉల్టా నేనే తెచ్చుకున్నా 2500. నిజమేనా? నిజమే, అది దేవుని సాక్షి చెప్తున్నా. ఓకే, మరి రసల వెంకటేష్ యాదవ్ గారు ఎంత ఇంత కామెంట్ చెప్తారంటే మరి నిజంగా మీరు గెలుస్తారని అదృష్టంగా తెలిసే ఉంటుంది. అందులో మీకు బీఫార్ ఇచ్చారనుకోవచ్చు, నిజంగా మీకు కంగ్రాట్స్ అండి. మరి ఇంత ప్రజల విజయాన్ని మీరు ఎలా సాధించారు? అసలు టీఆర్ఎస్ పార్టీలో మీరు ఎప్పుడు చేరారు? నేను ఒక 14 అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక 15 రోజుల ముందు జైన్ కావడం జరిగింది. అది గౌరవ మంత్రివర్యులు మన యువ నాయకుడైన డైమండిక్ లీడర్ మా రామన్న గారి సమక్షంలో, మంత్రి మల్లారెడ్డి గారి సమక్షంలో జైన్ కావడం జరిగింది. ఓకే, మరి బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బుచ్చిరెడ్డి గారిని చేయడం జరిగింది. అవును, దీనిపై మీ స్పందన ఏంటి? చట్టం చట్టమే, చుట్టం చుట్టమే. అంటే మీకు మీరు ఓకేనా? ఓకే, చట్టం చట్టమే, చుట్టం చుట్టమే, అంతే అంతే. అంటే దాని మీనింగ్ అంటే చట్టం చట్టమే, చుట్టం ఎజెండా ప్రకారం మాట్లాడతాం. ఇప్పుడు ప్రభుత్వము 2019 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక కొత్త చట్టము జీవో తీసింది. ఆ జీవో తీసుకుంటా మా మేయర్ గారు ఇచ్చిన ఎజెండా, ఆ ఎజెండా మీద మాట్లాడతాం. ఆ చట్టము సూచి జీవో బుక్లు ఉన్నాయి, ఆ జీవో బుక్ ముందర పెట్టుకుంటా మా మేయర్ గారు పంపించిన ఎజెండా ముందర పెట్టుకుంటా, దాని మీద చర్చిస్తా. ప్రజలకు ఏది అవసరమో అదే చేస్తా, అదే మాట్లాడతాం, అదే చేయమని చెప్తాం. ఓకే, మీ రాజకీయ భవిష్యత్తు ప్లానింగ్ ఏంటి రాజకీయంగా? ఇప్పుడు అధిష్టాన వర్గం మనకు ఒక డివిజన్ ఇచ్చారు, ఆ డివిజన్లో గెలిచి రామని బీఫామ్ ఇచ్చినారు. గెలిచిన తర్వాత కార్పొరేషన్లో నా డివిజన్ను ఆదర్శ డివిజన్గా ఫస్ట్ తీర్చిదిద్దుతా. దిద్దిన తర్వాత మిగతా కార్పొరేషన్ కోసం కూడా నా సహాయశక్తుల తిరిగి అభివృద్ధి పథకాలలో ముందుకు తీసుకెళ్తా. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీని కూడా ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేగా, మరి ఇంకా ఈ బుడుపు మున్సిపల్ కార్పొరేషన్లో రాసల వెంకటేశ్వర యాదవ్ గారి ముద్ర ఎలా ఉండబోతుంది? అభివృద్ధి మీద ముద్ర ఉంటుంది, అంతే. అవినీతికి వ్యతిరేకంగా అభివృద్ధికి అనుకూలంగా, ఇదే రాసాల గారు వెంకటేష్ గారి ముద్ర. మరి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారితో మీకు ఎప్పటి నుంచి పరిచయం ఏర్పడది? ఎప్పుడు ఏర్పడది, ఎలా ఏర్పడది? 20 సంవత్సరాల క్రితం ఏర్పడదు. మేము బోనాల పండుగ సందర్భంగా ఆ అకేషన్ నుంచి ఈరోజు ఈ స్థాయికి ఆయన దయ వల్ల ఈ స్థాయికి రావడం జరిగింది. మరి మంత్రి గారు కూడా మీకు డిప్యూటీ మేరు ఇప్పించాలనుకున్నారు, కానీ ఇప్పించలేక అది ఆ పదవి మీకు రాలేదు. ఎటువంటి ఒత్తిళ్లు పనిచేసాయి? ఆ విషయం మా సీనాన్న గారిని అడిగితేనే బాగుంటుంది. అది లోపల ఏం జరిగిందో నాకు తెలియదు కదా. మరి బోడపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో మేము మామూలుగా తిరుగుతున్నాం, చాలామంది కలుస్తున్నాం. చాలామంది బోడపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో రాసల వెంకటేష్ యాదవ్ గారు అంటే చాలా మంచి మనిషి, ప్రజల మనిషి అంటున్నారు. మరి ఇంత మంచి పేరు మీరు ఎలా సంపాదించుకున్నారు? నేను నిత్యం ప్రజల్లో ఉంటా, నాకు మంచి పేరు రావడానికి మా అన్నదమ్ముల లెక్క మా కాలనీ అసోసియేషన్లు కూడా ఎప్పటికప్పుడు నేను ఏం చేయాలనుకున్నా వాళ్ళతో కూర్చొని ఏం పని చేద్దాం, ఈరోజు ఎజెండా వచ్చింది, మన వార్డులో 2 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అని వాళ్ళతోని ఫ్రెండ్ సర్కిల్తో అంతా కూడా కూర్చొని చెప్పడం వల్లనే వాళ్ళు బయట చెప్పడం వల్లనే మంచి పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను. సార్ ఇంకోటి, మరి రాసల వెంకటేష్ యాదవ్ గారు ఒక రాజకీయ రంగాలతో పాటు సేవా రంగాలను కూడా చాలా ముందున్న తెలుస్తుంది, ప్రజలకు ఉపయోగపడే చాలా సేవా కార్యక్రమాలు చేశారు తెలిసింది. మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు సార్? ముందు మాకు రాజకీయ గురు బొమ్మకు రాజలింగం మాజీ సర్పంచ్ గారు, ఓకే, తాను కూడా 2 సార్లు సర్పంచ్ చేసిండు ఈ గ్రామానికి. ఓకే, తాను ఎంబడి తిరుగుకుంటూ
అతను కూడా ఇట్లా తిరిగేది. ఈ షో కూటాప్ చేయకుండా పబ్లిసిటీ చేసుకోకుండా నిత్యం పబ్లిక్లో తిరిగి ఆ పనులు చెప్పుకుంటా చేసేది. ఆయన దారిలోనే ఈరోజు నేను నడవడం జరుగుతుంది. ఇంతకుముందు 2 సార్లు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా 2002 నుంచి 2011 వరకు 2 పర్యాలలో వార్డు మెంబర్గా కొనసాగినాను. అయితే నేనేం చేస్తుండే వార్డు మెంబర్గా ఎన్నికైన సందర్భంగా రాసాల వెంకటేష్కు ఒక పుట్టినరోజు అవన్నీ లేకుండా ఏదైతే జనము ఆర్ట్ఫుల్గా ఓటేసి నన్ను గెలిపించుకున్నారో వాళ్ళ ఓటేసిరు కాబట్టి అది గుర్తింపుగా ఆ ఓటేసిన సందర్భంగా ఎన్నికైన సందర్భంగా ప్రతి సంవత్సరము ఆ డేట్ నాడు ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని అన్ని కాలనీలలో అసోసియేషన్లు కూర్చోబెట్టుకొని మేధావులను చదువుకున్న వాళ్ళను విద్యావంతులను అందరూ కూర్చోబెట్టుకొని వాళ్ళ సూచనలు తీసుకొని అయితే ఆ రోజు బ్లడ్ క్యాంప్ పెట్టేసి స్వచ్ఛంద కార్యక్రమాలు పెట్టి ఆ బ్లడ్ ఇచ్చిన వాళ్ళకు కూడా అందరికీ సన్మాన కార్యక్రమాలు చేసి భోజనాలు పెట్టి మన పోలీసు అధికారులను కూడా పిలిచి నాకున్న అధినాయకత్వం కూడా పిలిచి ఆ కార్యక్రమం చేసేది. అదేవిధంగా మరి 10 సంవత్సరాలు చేయడం జరిగింది. మళ్ళా మా గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి ఆయనతోనే నేను ఈ స్థాయికి ఎదిగినాను, మరి ఆయనతో నేను ఇంత లబ్ధి పొందినాను, మా అన్నగారి పుట్టినరోజు ఏం చేయాలని బాగా ఆలోచనతోని నా గ్రామానికి కూడా నేను 2 సార్లు వార్డు మెంబర్గా కొనసాగినాను. మా శ్రీనివాస యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ బోడుపల్లి గ్రామ ప్రజానీకానికి 10 లక్షల రూపాయలతో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా చెక్కుల ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇవ్వడం జరిగింది. అట్టి కార్యక్రమానికి గౌరవనీయులు మంత్రి మల్లారెడ్డి గారు, తలసాని శ్రీనివాస యాదవ్ గారు, సిపి గారు మహేష్ భగవత్ గారు, పోలీసు అధికారులంతా కూడా ఈ బోడుపల్లి యావత్ బోడుపల్లి ప్రజానీకం అంతా మధ్యలో కూడా ఒక శిలాఫలకం ఏర్పాటు చేసి ఆ రోజు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు జరిగింది. అట్టి కార్యక్రమం నాకు సంబంధించిన నా దోస్తులు మా పార్టీ వాళ్ళు కూడా 5 లక్షలు 10 లక్షలు చూడరు అందరు కూడా ఆ ఈ చేస్తున్న కార్యక్రమం మంచిదని ఉద్దేశంతో కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 50-60 లక్షల నుంచి కూడా బోడుపల్లిలో ప్రతి వాడలో ప్రతి చౌరాస్తాలో ప్రతి కాలనీలో ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే ఈరోజు మన రాష్ట్రంలో బోడుపల్లి గ్రామం కూడా మా మహిళల భద్రత కోసం దోపిడీ దొంగతనాల కోసం ఈ ఎటువంటి పోకిరి చేష్టలు కూడా జరగదు. నా ప్రజానీకం అంతా మంచిగా ఉండాలి, నా బోడుపల్లి అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, భద్రత ఉండాలి, పోలీసు వాళ్ళకు సేవకునుగా ప్రజలకు మధ్యలో ఉండాలని చెప్పి ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయటం వల్ల మీ విజయం ఇంకా సునాయాసమైంది అనుకోవచ్చు. అవును, అంతే కదా సార్? అంతే. గ్రేట్ సార్, థ్యాంక్ యూ మచ్. రాసాల వెంకటేష్ ఏంటంటే ఏదో ఎన్నికలు వచ్చినాయి అని నేను చేయను. నిత్యం ఎన్నికలే, నిత్యం రిజర్వేషనే, నిత్యం పబ్లిక్లే ఉంటాను. నా దృష్టికి ఏదొచ్చినా ఎప్పటికప్పుడు అది రాత్రి పోయి కూడా పబ్లిక్ అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. సో ఇది మొత్తానికైతే ఖచ్చితంగా మరి బోడపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో 23 డివిజన్ని ఒక మోడల్ డివిజన్కి అభివృద్ధి చేస్తామంటున్నారు. అదేవిధంగా రాజకీయంగా భవిష్యత్తులో అధిష్టానం ఎటువంటి పదవులు ఇచ్చినా పనిచేయడం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా మరి ఖచ్చితంగా బోడపల్లి మున్సిపల్ కార్పొరేషన్ 23 డివిజన్ని అభివృద్ధి చేయడమే తన ప్రథమ ధ్యేయం అంటున్నారు. రాసాల వెంకటేష్ యాదవ్ గారు, నమస్తే. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo, so definitely ga subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.